ఆంధ్రప్రదేశ్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు మామూలుగా ఇదివరకు మనకి విక్రమార్కుడి కథల నుండి చందమామ పుస్తకాలు చదువుకుంటే కనుక చాలామందికి దాంట్లో విక్రమార్కుడు బయలుదేరేళ్తాడు, చెట్టు మీద ఒక శవం ఉంటుంది, ఆ శవాన్ని తీసుకుని బయలుదేరతాడు, ఆ శవం మధ్యలో మాట్లాడడం బిగిన్ చేసిన తర్వాత నేను ప్రశ్న అడుగుతా, ఒక కథ చెప్తాను, దానికి నువ్వు ఆన్సర్ చేయాలి, నువ్వు ఆన్సర్ తెలిసి చెప్పకపోతే నీ తలకాయ పగిలిపోద్ది, ఆన్సర్ తెలిసినా కూడా తెలియకపోతే కనుక నీ ఓటమిని ఒప్పుకోవాలి, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను అనేటువంటిది చెప్తుంది. అట్లాగా రోజుకు ఒక్కొక్క కథ చెప్తుంది. ఫైనల్గా అట్లాగే రోజులు గడిచిపోయినాయి అనేటువంటిది సశేషమని వస్తూ ఉండేది. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల రిజల్ట్ అంతే, ఎన్నికల నిర్వహణ పదే పదే వాయిదాలు, ఆ తర్వాత చివరి రోజు దాకా రేపు కూడా జరుగుద్దో లేదో తెలియదు, మళ్ళీ రెండో రోజున జరగడానికి, మళ్ళీ రిజల్ట్కి సంబంధించి, ఆ రిజల్ట్కి సంబంధించి ఎన్నికల నిర్వహణకు అనుమతించిన తర్వాత రిజల్ట్ ఒకటో పార్ట్ అయింది, రెండో పార్ట్ అయింది, మూడో పార్ట్ అయింది, ఇప్పుడు నాలుగో పార్టీకి వెళ్ళింది, మళ్ళీ విచారణ రేపటికి వాయిదా పడింది. మరి ఎప్పుడు ఆ ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది.